త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమురుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. మహంకాళీదేవి సంతోషపడుతున్నదమ్మో అమ్మా. అదే సమయం లోపల కలిగినవి సూర్యుడు, చంద్రుడు, గంగయ్య, అగ్గోత్రులు, సురా 33 కోట్ల దేవతలు లెక్క రథాలేసుకొని పాతాళ గంగల స్థానమాడుగక నుండి అవుచున్నరేవి. మహంకాళమ్మ సంకలమున్న గురుడు వీరభద్రుని కనిపెట్టిరి. మరి మహంకాళమ్మకు దొరికిండు గురుడు వీరభద్రుడు కనుక ఇప్పుడే పావంది చేయాలనుకోని అట్టబోయే దేవతలు ఇంత కూడా దిగినరేవి. అందమైన దేవతల అష్టాల మీద పొందుగల దేవతల పొడియాల మీద మరి జట్టు కింద దిగవచ్చిరి. ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది, పశుపతి అన్నతో అర్జెంటుగా మాట్లాడాలంట. ఇప్పుడొద్దని చెప్తున్నా కదా. ఇప్పటికి 3 సార్లు తీసిన, ఈసారి కడుపు వస్తే తీసేది లేదు. చూసినావులే, గిట్లా చూసి చూసి గీందాకా వచ్చింది. ఏంద్రా ఈ టైంలో? అక్క బావతో జల్దీ మాట్లాడాలి. ఏంద్రా బావా, ఢిల్లీకి అన్న ఫోన్ చేసిండు, ఏదో అర్జెంట్ పని ఉందంట, నీకు చేస్తే కలుస్తలేదంట. నమస్తే. నమస్తే, నేను పశుపతిని మాట్లాడుతున్నా. ఎప్పుడన్నా మాచిరాజ్ పేరున్నావా? తెలుసు.
డాక్టర్ సాబ్ ఉండా, డాక్టర్ సాబ్ ఉండా. ఆయన లేరు, రావడానికి టైం పడుతుంది బాబా. డాక్టర్ సాబ్ రానికి టైం పడుతుందంట. మనకి టైం ఉందిరా, ఏడి ఊతడు రాడు. ఆయన లేరు, రావడానికి టైం పడుతుంది. రేఖ, కుర్రమట్టలు దొరుకుతలేవన్నావు కదరా. అది బావా పొద్దుగాల మన డాక్టర్ సాబ్కి ఎట్లా దొరికినాయి? గట్లుంటదిరా. నల్గొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న మాచిరాజు వీర్రాజు గారు. కాబోయే ఎమ్మెల్యే సాబ్కి నమస్తే చేయండి. నాటుకోడి చేపల పులుసు అన్నీ ఉన్నాయి, కానీ తిన్నికే టైం లేదు. ఇట్లయితే ఆరోగ్యం ఖరాబ్ అయితే డాక్టర్ సాబ్. ఏ నువ్వన్నా చెప్పు, ఎందుకు వచ్చావు? మా ముసల్ది అనేది చేప చేప మీద తినేటువంటి పేరు రాసి ఉంటుందని. ఈ చేప మీద నా పేరు రాసున్నది, మా ముసల్ది కూడా ఉండేది. ఇట్లనే ఉన్నాడు, అప్పుడే బడికి వస్తే ఇంట్లో వాసన వస్తుంది. ఏందని గిన్నె తీసి చూస్తే అప్పుడే తెచ్చిన చేపల పులుసు. పళ్ళెం తీసుకొని తిన్నికపోతే రే పసిగా చల్లారినాక మాపటికి తిందువులేరా అని రెండు ముద్దలు తింటానే జర జరిగే అన్నా. ఇండ్లే చెయ్యి వట్టి తోసిన, ముసల్ది కదా తూలుకుంటా పోయి గోడకు తగిలి చచ్చింది. చాలా మంచిదిరా. మర్యాదగా బయటకెళ్ళు, వెళ్ళు. ఏ డాక్టర్ సాబ్, ఢిల్లీ పోతున్నావంట? చూడు డాక్టర్ సాబ్, నువ్వు కత్తి పడతావు, నేను కత్తి పడతా, కానీ కత్తికి కత్తికి మధ్య చాలా తేడుంటది. నీలాంటి గుండా రాజకీయాల్లోకి వస్తే ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదురా. నీ లాజిక్ బాగుందిరా, నా లాజిక్ కూడా చెప్తా విను. రాజకీయాల్లో నిలబడాలంటే తనోళ్ళను కండ్ల ముందు చంపుతుంటే కూడా చూసి తట్టుకునే ధైర్యం ఉండాలి. గది నీ కుందో లేదో చూస్తా. చంపుతుంటే చూసి భరించలేను రాజకీయాలు. ఈ ఊరి జీవన ప్రస్థానంలో అనాదిగా వస్తున్న అనాగరికము యుగధర్మమో ఏమో గాని రచ్చబండ మీద ఆడే పులి జూదం ఈ ఊరి జీవన వేదం. అంగుళాల మేర పేరుకున్న ఆ రక్తపు మరకలు వెనక ఈ ఊరి చరిత్రలో మొట్టమొదట కనిపించే పేరు కలి. నా కొడుకు చావలేదట. Thank you.
తమ్ముడిలా చస్తూ రోజు బతికే కంటే చచ్చేదే మేలే. చంపినోడే సమ్మగా తింటుంటే నువ్వెందుకు పరిశాన్ అవుతున్నావు సార్? నువ్వు గాని చాలు నడో యాడకి యాడికంట చచ్చినవనక్క పోలీస్ కేసు పెట్టిందిరా బట్టేవాజ్ బాడకో నడో తింటాడు కదా చాలు ఆకలని వచ్చాడు తిండివ్వండి. కడుపు నిండిపోయిందమ్మా. పోలీసుడు తీపి కబురు తీసుకొచ్చాడు. తీపి కబురు తీసుకురానికే ఏమన్నా పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావరా బట్టేవాజ్ గా? నడుపే నీ పని చెప్తా. పోలీసు మీద చెయ్యేసింది కొడుకు చూసుకో. ఇదే ఆఖరి చూపు. మళ్ళా తిరిగి రాడు. ఎయిర్ లైన్ లోపట పోలీసుతో పెట్టుకుంటాడు. గదిగా తహసీల్దార్ గారు, నీ కొడుకు ఊరు జనం అందరూ చూస్తుండగా ఎంత భయంకరం కొట్టిండో అందరికీ ఎరికే. నాకు అర్థమవుతోంది లాయర్ గారు, ఏం జరిగిండదో ప్రజలు చూసినారు, డాక్టర్లకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. జరిగింది ఏందనేది పక్కన పెడితే గా పశుపతికి ఎదురు సాక్ష్యం చెప్పటాడు. ఈ ఊర్లో ఎవడ లేడు, బెయిల్ దొరుకుతుంది, కానీ జా టైం పడుతుంది. కోట్ల సబ్మిట్ చేయాలి. నకరాలు చేస్తున్నారు, సంతకం పెట్టిరా సార్. అమ్మ వచ్చింది. ఎవరమ్మా? ఈ అమ్మ నానా అమ్మనా? కాళీ వాళ్ళ అమ్మ వచ్చింది సార్. ఏంటంటారా? కాళీని చూడనీకి వచ్చింది సార్. ఆడ మన పెద్ద గాంధీ తాత నారా? గాడిది నా కొడుకు. ఆ గాడిదకి బాగా బుడిదంటింది, సమ్మగా దులిపినా పయస్ గారే. రే మీరేంద్రా ఆ దోస్తులా? భద్రం కొడుక. ఇప్పుడు తప్పు చేశాడు అనుకుంటున్నావా? రే నాకంతా బానే ఉందని చెప్పండి రా అమ్మకి. రే మళ్ళీ నీ పోరు బాగుందరా? ఈ టైం లేదురా. రే తీర్త ఎలా ఉందిరా? అప్పటి సందు కనిపించలేరా?
లేనరా ముచ్చట పెట్టింది చాలు నడుర్రా తిను పది నిమిషాలే టైం ఉంది, జల్దీ పని ఖతం చేసుకుని రండి. సమజైందా? ఎవరికి అనుమానం రావద్దు. పని అయిపోయి ఉంటది, వెళ్ళి చూసొస్తా. చూసురా బో, పసుపతన్న మనుషులతో పెట్టుకుంటాడు ఆడు. నా కడుపున చెడబుట్టావు కదే, తల్లి లేని పెట్టావు కదా అని గారాబంగా పెంచినందుకు ఇదే నువ్వు చేసేది ఆఖరికి. వాడా అక్కడ జైల్లో కూర్చుని ఊసలు లెక్క పెట్టుకుంటున్న పుండా కొరవేదవా? వాడిని నమ్ముకున్నందుకు ఏం చేస్తావో చావు, నీ చావు నువ్వు చావు పాపిస్తుదానా? వంశాభివృద్ధి లేకుండా నాశనం చేశావు. తడిసి తడిసి మనసు తడిసి అలసి సొలసి ఎదుట నిలిచిన తలచి తలచి తనని తలచి విరిసి విరిసి కలలు విరిసి ఎదలు మురిసి ఎప్పుడు కలిసిన మనసు హాయిపై పరుగెడుతూ తన చలిమి తెలిపిన కురిసి కురిసి వలపు కురిసి తొడిసి తొడిసి మనసు తడిసి అలసి సొలసి ఎదుట నిలిచిన కనుల చివరన నీ కలలు వెలిగిన చితిని పేర్చినా జత
మనసుకు చేర్చినా కడదాకా నీ వెంటేనే కలిసి నడువన కురిసి కురిసి వలపు కురిసి తడిసి తడిసి మనసు తడిసి అలసి సొలసి ఎదుట నిలిచిన సమయాన నీ కొరకు వెతికిన కలిసుండి నిమిషంలు నన్ను నేను వెతికిన మమతంటే తొలిసారి నీ మనసు తెలిపిన నువ్వు లేని దిగులేంటో తడి కనులు తెలిపిన అణువు అణువున నీ తలపు నిలిచిన కురిసి వలపు కురిసి తడిసి తడిసి మనసు తడిసి హలసి సులసి ఎదుట నిలిచిన తలచి తలచి తరని తలచి విరిసి విరిసి కలలు విరిసి ఎదలు మురిసి ఎప్పుడు కలిసిన ఏయ్ సార్ పిలుస్తుండు సంతకం పెట్టు. వీళ్ళెవరు వచ్చారు? చంపింది నువ్వు కాదంట వాడంట. సంతకం పెట్టు. అది తీసుకోబో. బయటికి తీసుకొచ్చింది. ఉండడం కరెక్ట్ కాదు గాలి. నీ గురించి చాలా విన్నా. కరేకమైన ఎందుకు కొట్టినవో గండెవుడు చెంపుండో అన్నీ నాకు ఇరికే. ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో కాదు, పబ్లిక్లో ఉండాలి. నువ్వు జనంకి చాలా అవసరం. ఓ ఇంటికాడ అయ్యమ్మ ఎదురు చూస్తుండ్రు. ఏం అవసరం వచ్చినా నీకు అన్న ఉన్నాడని యాత్మరవు కానీ పోయిరా. కాళీగారిని కొడల ప్రభు గారు బయట తీసుకొచ్చినట. ఆడ అన్నం చంపింది యాద్ మరచలేదనుకుంటా. ఆడ ఏం పీకలే, ఈడేం పీక్తాడు.
కాళీ విజయ కాఫీ పట్రా కాళీ నమస్తే అన్న. ఆ అబ్బాయిని మీరే ఇడిపించినారంట, మీకెంతో రుణపడి ఉన్నాం. బాధ్యత మంచి పని చేశానన్న తృప్తి. నమస్తే అమ్మా. కాళీ లాంటుడు ఈ ఊరికి చాలా అవసరం. ఇలాంటి ఒక్కడుంటే చాలు, ఈ ఊరు బాగుపడుతుంది. ఖాళీ ఉండాల్సింది స్టేషన్లో కాదు, జనంలో. మీ ఉద్దేశం ఏందో నాకు అర్థం కావడం లేదు. ఇందులో ఉద్దేశమే ఉంది సార్. ఖాళీ నలుగురిలో ఉండాలా, నలుగురి కోసం బతకాలా, రాబోయే ఎలక్షన్స్లో ఖాళీ నించోవాలా. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి విషయాలు మాకు అచ్చిపాటు కావు. ఇందాక మీరేదో నలుగురంటే ఆ నలుగురిలో మేముకరం. మీకు తెలుసో తెలీదో మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. క్షమించండి. అంతా బాగుండాలి. వస్తానమ్మా, వస్తా. నమస్తే. నాకు చెప్పింది నిజమేనా? మనం ఊరు వదిలిపోతున్నావా? అవును. నాతో ఎందుకు చెప్పలేదమ్మా? ఇప్పుడు చెప్తాంది కదా. ఇంత తొందరగా ఊరు వదిలిపోవాల్సిన అవసరం ఏముందన్నా? అంటే ఈడుండి ఏం ఉద్దరిద్దామనే వాళ్ళతో వీళ్ళతో కొట్లాడుతూ నువ్వు ఆ పసిపత్తిలా రౌడీ అవుతావా? అవును. అయితే ఏంటి? ఈ ఆవేశమేరా నా కూతురిని పొట్టం పెట్టుకుంది. ఈ ఆవేశం వల్ల కాదు నాన్న, మీ మూర్ఖత్వం వల్ల, పనికిరాని మీ చేతగానితనం వల్ల. అయినా ఆ రోజు ఒక్క సంతకం పెట్టుంటే నా చెల్లి బతుకుండేది నాన్న. చంపింది నేను కాదు నాన్న, మీరు. అందరూ కృషి చేసుకుంటున్నారు. నీ పశుపతి కాబోయే ఎమ్మెల్యేనే, కబురొచ్చింది పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిందని అందరు కృషి చేసుకుంటున్నారు. నువ్వేందే నారాజుగున్నావు? చెప్పు, ఏం కావాలి? నా తమ్ముడి చావుకి కారణమైన వాడు పారిపోతున్నాడు. ఆడు అమ్మ అయ్యా, నా తమ్ముడి నీకు ఏమేం చేసిందో ఏరికే యాదు మరసినవా? యాదు మరసినవా? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి.
నువ్వు పోను నేను ఊరు వదిలిపోతున్నావు నేను వస్తా నేను తీసుకెళ్ళడానికి రాలేదు మరి నా సంగతి మీ నాన్న చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఆనందంగా ఉండు ఇప్పుడు ఏదో అన్నావు కదా మళ్ళీ చెప్తావా నన్ను మర్చిపో నలుగురుగా వచ్చిండ్రు ముగ్గురుగా పోతుండ్రు గా దేవునికి గీ దేవుని న్యాయమో ఏందో అది లారీ స్టార్ట్ కట్టలేదు కాలి అన్నా ఎంతసేపు అవుతుంది జర టైం పడుతుంది అన్న కొంచెం టైం పడుతుంది కాలి కాలి అమ్మోలను బొమ్మను మనం రిపేర్ చేసుకొని పోదాం కొంచెం టైం పడుతుంది అంటున్నా ఓ పని చేయరా నువ్వు వాళ్ళతో వచ్చేసాయి మేము వెళ్తూ ఉంటాం సరేనా జాగ్రత్త కానన్నా కానీ గంట సేపు చేయకు జల్దీ కానీ జల్దీ కానీ ఇప్పుడు
అమ్మ చచ్చిన తర్వాత కర్మకాండ చేయకుండా నా దగ్గరకు వచ్చిన వెంద్రాళ్ళ అది కూడా నేనే చేయాలా? రై బోలాగాన్ని పిలవండి రా. ఈని చంపుకుంటా గింత సేపు ఏం చేస్తున్నావ్? సంపు ఇలా. చెట్టు కట్టేయండి రా కొడుకుని. గుండు కొట్టరా. నీ సంపకుండా ఏం చూస్తున్నావు? ఇన్ని సంపేం చేస్తాం పిరికొని లెక్క పారిపోతున్నాడు ఈ పాగల్గాడు. పిచ్చి కుక్క లెక్క గల్లీలో తిరుగుతా అంటే మన ఊర్లో వాళ్ళే కాదు పక్కూరోలు కూడా చూసి నా పేరు వినాలన్న పలకాలన్న పక్క తడుపుకోవాలి. ఊరి నడి మధ్యలో విసిరి పారేయండి రా వీణ్ణి. పశుపతి ఏకగ్రీవంగా ఎన్నికవుతాడంట. నీ వల్ల జరిగింది కాళి, నీ వల్లే. క్షమించు అయ్యా. అమ్మ చనిపోతే బాధ ఎట్లాగుంటుందో నాకెరికి. యాత్మరావు కాళి నా అన్న చచ్చిపోయినప్పుడు కూడా గిట్లనే మూల కూర్చున్నా ఏం చేయలేక. గట్లా నీకు కాకూడదు. జనం దృష్టిలో నువ్వు చచ్చిపోయినావు, బతుకున్నా నిరూపించుకో. నీకు రెండే దారులు కాళి, పారిపోవటం పోరాటం. వానాకాలం వరదల్లో కొట్టుకొచ్చిన చీమలు చేపలు కాగారం. గవే చేపలు నీరెండిపోయాక చీమలు కాగారం. అవకాశం చేతులు మారుతుంటుంది కాళి, ఆలోచించుకో. అన్నా నామినేషన్ ఎప్పుడు? జాగ్రత్తరా, ఇంకోసారి చేయకు. రే పార్టీ మీటింగ్ మళ్ళీ రెడీ ఉన్నా. సరే పైకి వెళ్ళి. కలి కలి.
నువ్వే చెప్పావు కదా సంతోషంగా ఆనందంగా ఉండమని. ఇలా చేస్తే సంతోషంగా ఉంటాననిపించింది. ఇక్కడికి ఏంటి పిచ్చి పని? నీలా మర్చిపోయేంత ప్రేమ కాదు, చచ్చిపోయేంత ప్రేమ. ఇరుకులే సార్. నే నిన్న నిజమేనా? ఆని నిలబడితే ఓట్లే పడేస్తాడు సార్. ఏ
గలా చేస్తుర్రు. గాడే కరెక్ట్, దెబ్బతిన పూలేడు. రా కాళి, నీ గురించే చెప్తున్నా తెలుసుగా. నా కాళి ఏడు పుల పిల్లి ఉచ్చా ఉచ్చ ఓపించడానికి అడుగు. ఏమ్రా ఓపించినా లేదా? రే మందు పోయిరా. దోండు సార్ ఆడు కాబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్యేతో ఓపించుకోవాలని ఉంది. ఏం చూస్తున్నారా? కానీ అవలగానికి మందే సక్క పోయినకి రాదు, ఈడు నిలబడతాడు. అమ్మా కాలు సారా, ఏం చూస్తున్నారా బాయ్? కాలు కాలు రా బాయ్, ఏం చూస్తున్నావు కాలు? మందంతా కాళీగాడి గురించి మాట్లాడుకుంటుండు. గా డాక్టర్ మాచిరాజు వీర్రాజు గారిని చంపిన లెక్క గిని కూడా చంపి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. డాక్టర్కి మనకి ఉన్న వైరం ఎవ్వనికి తెలియదు, కానీ వీనికి మనకు ఉన్న వైరం ఊర్లో పసి పోరగాడిని అడిగినా చెప్తాడు. గది సొంచాయిస్తున్నా, రౌడీజం చేయలేక కాదు. ఇప్పుడు పదవి టికెట్ కోసం పాకులాడుతున్నాం కదా, అది అది కూడా సొంచాయిస్తున్నా. డాక్టర్ దగ్గరికి పోయొచ్చిన గా డాక్టర్ గాడు నిన్న తప్పింది అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఏడ ఏం మాట్లాడాలో తెలియదా? తిక్కదానా? అవును తిక్కదానే, పక్కన పడుకున్నప్పుడు తెలవలే. ఇప్పుడు వద్దని చెప్తున్నా. ఇప్పుడు ఇదే చెప్తావు? కొత్త గేమ్ అన్ని చెప్పినవా? పూరో పొరగాడు, ఎవడో తేలాల్సిందే. అయితే పో. నారాయణ, ఏంది రాను రాను దీనిల్లుల్లి మరీ ఎక్కువైతోంది. ఆ అమ్మాయి కడుపుతో కడుపుతో ఉంది, అది నువ్వు కాదు. అటుకెళ్ళి ఉరుతుందిరా. Thank you.
అది ప్రభాకర్ ఇంట్లో పోయిందిరా, అన్నకు చెప్దాం పండి. నా తమ్ముణ్ణి చంపింది కాళి కాదని నాకు తెలుసు. వాంగ్మూలం ఇస్తాను. కళ వచ్చింది కరెక్ట్. భీమ గాని సాక్ష్యం చెబితే ఆ పశుపతి రాజక చరిత్ర కథం. ఈమె ఈ ఊర్లో ఉండడం అంత మంచిది కాదు. తీసుకుపోయి గుర్రంబల్లో దాచేసి పో. భద్రం. సరే అన్న. కోర్టులో సాక్ష్యం చెప్పేంతవరకు మీరు ఇక్కడ ఉండటం మంచిది. కాళీ ఆకలిస్తుంది. కాళీ అసలే బొట్టి మనిషిని కూడా కాదు. ఏంటే ఏం ఆలోచిస్తున్నావు? నాకెందుకు భయం వేస్తుంది. చావైనా బతుకైనా నీతోని.
నాన్న సిన్సియారిటీకి గవర్నమెంట్ ఈ ఊరికి బదిలీ చేసింది. నాకు బొంబాయి వెళ్ళి చదువుకోవాలని కోరిక. డిగ్రీ పాస్ అయ్యి 3 నెలలు అయినది. సారీ ఏం చేయాలనుకుంటున్నాడో? నాన్న, అన్న బొంబాయి పోయి ఎంబీఏ చేస్తాడంట. అబ్బో, సారికి దగ్గర చదువులు ఇడలేవనుకుంటా. కొంచెం చెప్పవే. మా అన్నోళ్ళు ఉండేది అక్కడే కదండి, ఆడే ఉండి చదువుకుంటాడు. అంటే ముందే ముగ్గురు నిర్ణయించుకున్నారన్నమాట. అయినా కానీ చిన్నప్పటి నుంచి నా మాట ఆడినాళ్ళే. అట్లే కానీ ఏమి, ఆ చౌ మిషన్ పెట్టుకున్నావా? పెట్టుకున్నానమ్మా. మొదటి రోజు కాలేజీకి పోతుండవు, కొంచెం పొద్దునే లేవచ్చు కదా. ఎరా, ఇప్పుడే లేచావా? పోరా నానా. ఏందమ్మా? మీరు పెన్ మర్చిపోయారు. ఓ, థ్యాంక్ యూ. పని ఇదేరా నీ కాలేజీ? చిత్తూరు కాలేజ్ కంటే ఈ కాలేజ్ చాలా పెద్దగా ఉంది నాన్న. అవునమ్మా. నాన్న నాన్న, ఒక్క నిమిషం. ఒకటి, రెండు, 2 రూపాయలు చాలు నాన్న ఈ రోజుకి. దీపాలు ఇట్లా వదిలితే మంచి మొగుళ్ళు వస్తారా? మంచి మొగుళ్ళు వస్తారా? వచ్చింది చూడు. మంగ సినిమా చూపించిందా? ఏదో సప్పుడు పడ్డది. సప్పుడు వినిపించిందా? సప్పుడు వినిపించిందా? ఇప్పుడు వినిపించిందా? సప్పుడు మంచి ఉందా? చూడు సినిమా చూడు, ఇప్పుడు చూడు. పడ్డాడో చూడు. పిల్ల అయితే పక్కా యూర్ కాదు. బ్లాక్ గాడి చెప్పిందంటే పక్క. ఏం పక్క బే? ఏం పర్షన్ జాతర మొదలైంది. ఏడుకుంటుందా? టికెట్ తీసుకున్నావా? ఎర్రబల్లి పది. పదేమిటికి? గంత మంది ఉన్నారా? ఏం చేసుకుంటావు? పది టికెట్లు నువ్వు ఇచ్చే 2 టికెట్లకు రోజు కొంటా మాయింది. అబ్బో, ఇవటో సంవత్సరం టికెట్లు. అయ్యో, ఇటు దిగి ఎవరు తీసుకోవాలి టికెట్లు? తీసుకో. అబ్బా, అరే సస్తున్నావే ఉండే. గడకొచ్చి కొడతాను ఉండే తల్లి. చూడు వాడే.
మొత్తం దిమాగ్రేషన్ ఓ తల్లి నీది ఊరు రాలే ఇంకా నువ్వు ఉండు కూసో కూసో వేసి కూసో వాడుతుంది ఏడి కాలి ఊరు చూస్తున్నారా ఊరి గాను ఊరికొచ్చి అమ్మాయిని చూస్తే ఉత్కేరేస్తారు కాలి మళ్ళీ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను వచ్చినప్పుడు కనీసం అమ్మాయిని తలెత్తి కూడా చూడద్దు రా రా నువ్వురా వచ్చింది పిన్ని వచ్చింది ఏనాడో నా
నాకు నీకు రాసే ఉందో ఏమో వలపుల నేను కలిపేన ఆరాతే నాలో చేరి నీతో స్నేహం కోసం పదమని నన్ను తరిమేనా నీవెవరు అసలేమిటో ఏమాత్రం గమనించక నా మనసే తొలి చూపుకే నీదైపోయేనా నేనెవరో వివరించిన నా మమతే కురిపించిన నీ మనసే నన్ను చేరగా దయ చూపించునా నమస్తే సార్, నా పేరు కటింగరాములు అంటారు సార్. మా ఊరికి కొత్త తహసీల్దార్ వచ్చిందని తెలిసింది సార్, మర్యాద చేసుకుందామని వచ్చినాం. ఏమరా చూసురు ముంగర పెట్టు, ఏ తహసీల్దార్ వచ్చినా గిట్లనే మర్యాద చేసుకుంటాం సార్. అందుకే మీరు వచ్చిన పని ఏంది? ఏం లేదు సార్, చిన్న పని, అది మీకు ఏం పెద్ద పని ఏం కాదు సార్. అరే నాగులు ఎడున్నావురా అన్న. ఏమరా నీ పని మీద గణిలు పెట్టు సార్, దండం పెట్టు. నమస్తే సార్. ఏమరు మోతా పేరా, మంచిగా పెట్టు, చక్క పెట్టు. అదే సార్, అన్న తెలుసు కదా పశుపతి అన్న. అన్నకి ఎంత కాస్ అంటే ఇంత కాస్ సార్. చిన్నప్పటి నుంచి గిదే దందాలో ఉన్నాను సార్. ఏం లేదు సార్, చిన్న దుకాణం పెడదామని. అదే సార్ వైన్స్ అన్న కూడా పెట్టుకోమని చెప్పిండు. ఎలా పోరాడు గాలికి తిరుగుతుండు సార్, అవరగాని లెక్క. ఎలా మీరు మెహర్బానీ చేస్తే బతికేశాడు సార్. అది సార్, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడాలంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. సరే సార్, వెళ్ళండి. మంచిది. ఒక నిమిషం సార్. ఇవి తీసుకో. ఏం లేదు సార్, మా నల్లగొండ మర్యాద సార్. ఇది అట్లేం కాదు, తీసుకోండి. చూసారు ఏంద్రా, తీసండి సార్. ఇవన్నీ నచ్చమని చెప్పినా కదా. సరే సార్. సార్ ఉంటాను సార్. అమ్మా ఉంటా. అడురి ఎమరో చూసు నడు. నానా ఎవరు వాళ్ళు? అదేం లేదులే, కూరగాయలు తెచ్చినావా? అమ్మకిచ్చాయి. సరే కాలు కొట్టుకాలి. రే మళ్ళీ సతి ముందు రారా. మళ్ళీ ఇది పట్ పట్ తొందరగా వచ్చి సార్. నమస్తే అమ్మా. పవిత్ర ఏంది కొత్తగా నువ్వు తీసుకొస్తాడో? కొత్తగా ఏముండది, పాతిక సంవత్సరాల నుంచి ఇస్తుండది నేనే కదా. నిన్న మొన్నటి నుంచే కదా మీ కూతురు మీకు ఇస్తుండది. అయినా నేను చేస్తేనే అది మీకు ఇచ్చేది. సరే సర్లే. పవిత్ర ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. చెల్లి ఇంకా ఇంటికి రాలేదు, పోయి చూసిరా. పో. వస్తుందిరారా మీ అయ్యేంద్రా, మా అయ్యే లెక్క తయారండు. మళ్ళీ బాల్ తీసుకురా. లక్ష్మి అన్నా. పవిత్ర వచ్చిందమ్మా. రాలే అన్నా, ఈరోజు నా గెలవలే. సరేనమ్మా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ బాబు ముత్తుకుంటున్నాడు అక్కడ. సరిగ్గా చెప్తాను. నేను వెనక ఎక్కును, ముందే ఎక్కుతాను. సర్లే కూర్చో, బెల్లు కొట్టవని చంపేస్తా. అలా అయితే నేను ఎక్కును, పోరా. ఎక్కవే, బెల్లు కొట్టద్దని చెప్పాను కదా. పోరా, నువ్వు నీ డొక్క సైకిల్ నీ పొట్టివం పోవే. పోరా పోవే. సరే.
ఇప్పటిదాకా నామే దర్శనార కదా ఇప్పుడు అడగరేంది అన్న లే అన్న కాలేజ్ కి టైం అవుతుంది అన్న లే అన్న పోవే ఇంకా కాలేజ్ కి వెళ్ళా అన్న లే అన్న నాన్ తీసుకెళ్ళా ఓ బా మర్చిపోయిపోయాడా ఆయన ఏం వెళ్తావులే కానీ ఈరోజు కాలేజ్కి ఇంట్లో ఉన్న అమ్మకు సాయం చేయి ముందు ముందు అంతా చేసేది అదే కదా అమ్మా ఈరోజు అంతా అది ఇంట్లోనే ఉంటుంది దీని చేత బాగా పని చేయించుకోవే అమ్మా చూడే ఒరే ఈ ఒక్కరోజుకి పోయి దింపిరారా అడుగుతున్నది కదా నేను చెప్తున్నా కదా పోయిరా అమ్మ చెప్తుంది కాబట్టి నేను దింపుతా సర్లే పదా ఇంకొకటి ఇవ్వడం మర్చిపోయాను రా ఏంటి హ్యాపీ బర్త్డే అనియా ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నాన్నతో చేసి అడిగి గెలిచిన డబ్బులు జాబ్ నుంచి తీసిన డబ్బులు ఏరా నచ్చిందా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సరే క్లాస్ కి టైం అవుతుంది కళ కళ నా చేయిన ఎక్కడ చెప్పు కళ చేయిన ఏడుంది ఇక్కడ నీ కాడి నుంచి ఎట్లా తీసుకోవాలని నాకు తెలుసు తీసుకో వదులు అంగే నలుగుతుంది ఏం నవ్వుతుంది బావా టైం అవుతుంది అది అంతేరా అన్న బా నమస్తే అన్న ఏం రాములు ఇట్లా వచ్చిన ఏం లేదా నా చిన్న పని పడ్డది మంచిది మంచి అన్న అది సరే నేను పోయి వచ్చిన తర్వాత చూసుకో సరే అన్న ఏమైంది ఏం లేదు రేఖ అన్న పేరు చెప్పినా అస్సలు వింటలేడు కొత్తగా వచ్చిన తహసీల్దారు నమస్తే సార్ నన్ను రేగా అంటారు గదే బాగుండుగా పశుపతి ఆయనకు బొమ్మడి తిని గిడు బావకు బాగా కావాల్సినాడు మనోడే నమస్తే సార్ బావా సరే అన్నాడు ఇక మీదే లేడు మీరు అడుగుతా ఉండేది గాంధీనగర్ 2వ వీధి స్థలం గురించి కదా అవును సార్ అక్కడ మీరు అడుగుతా ఉండే వ్యాపారాలకి పర్మిషన్ దొరకదు రూల్స్ ఒప్పుకోవు ఏం సార్ రూల్స్ రూల్స్ మన కరికలేదేమని సార్ ఎంతమంది చూడలేదు సార్ మరి అంటా కదా కొత్తగా చెప్తావేం సార్ చూడండి సార్ పెట్టండి కాదండి అక్కడ లేడీస్ హాస్టల్ ఉంది సో లేడీస్ హాస్టల్ ఉండే చుట్టూ ఇట్లాంటివన్నీ పెట్టేదానికి పర్మిషన్ రాదని చెప్తున్నావు కదా రూల్స్ ఒప్పుకోవు కావాలంటే మీరు వేరే స్థలం చూసుకోండి సంతకం పెడతాను రేయ్ మన ఊర్లో పూలకు పరిశాన ఎవరితానికి వస్తారా మన తానికేనా చూసినావా సార్ మా పూర్వాలు మస్తు మంచాలు మీరు ఆ విషయంలో బేఫికర్ సంతకం పెట్టండి సార్ అయిపోతుంది ఆ స్థలం మీకు ఇచ్చాక వెళ్ళలేదు పర్మిషన్ రాదు ఏం సార్ ప్లేస్ మీరే డిసైడ్ చేశారు సంతకం మీరే పెడతారా ఇట్లా కాదు కానీ ప్లేస్ నేను డిసైడ్ చేసిన సంతకం మీరు పెట్టరు బస్ అరే పెట్టు సార్ ఏం చేస్తాడు అరే నీ అయ్యా మాట్లాడుతున్నావు కదా సంతకం పెడుతున్నావు కదా ఆగుతలేవా పెట్టు తెలుసు పెట్టు చెప్తే సమజ్ అవుతలేదారా పెట్టినీకి వస్తలే అన్న ఏమని విక్లాపే మా పూర్వాలు మస్తు గలీజ్ కావాలి సార్ ఇక్కడ ఉంటే ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటారు ఇట్లా కాదు కానీ 5 నిమిషాలు టైం ఇస్తాం
జల్ది వెయిట్. రేయ్ సార్ సంతకం పెడతాడు, నడవర్రా. ఎట్లా పెట్టాడో చూసుకుంటా. చాలాసేపోయింది. వాడు అసలే మంచివాడు కాదు, వాడితో గొడవద్దు. ఆ సంతకం ఏదో పెట్టేయండి సార్. నేనేమన్నా సంతకం పెట్టినంటానా? వాళ్ళు అడిగిండే స్థలానికి సంతకం పెడితే ఒక కుటుంబమే కాదు ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఏయ్ సంతకం పెట్టిండా? పెట్టలే. ఇచ్చ తీచ్చకు తీ మజాక్ చేస్తుండు. ఆడుకో చల్ రే చల్. వదలు నన్ను రా. తప్పు చేస్తాడా? నువ్వు అడిగిండే స్థలం పక్కన ఆడపిల్లల హాస్టల్ ఉంది, అయితే అందుకే నేను సంతకం పెట్టావు. బాగుంది తెలవరా నీకు? పశుపతి పశుపతి ఎవరో నాకు తెలీదు. కొడక నరికేస్తా. మదాగేస్తున్నావా? మంచి సంజాచిన అర్థం కాదే. ఇప్పుడు చూడు గల్లబడ్డాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారో నువ్వు? కొడక నరికేస్తా. సంతకం పెట్టమంటే అర్థమైతలే, మేమేం చెప్తా అదే రూల్స్. కొత్తగా వచ్చి ఏం మాట్లాడుతున్నారు రూల్స్? ఒకసారి చెప్తే అర్థమైతలే. బాగుంది తెలియదు నీకు పశుపతి. కొడక నరికేస్తాం. ఎవ్వడ్రా ఇంతగనం కొట్టింది? ప్రభాకర్ రెడ్డి మనుషులతో కొట్లాడినవా? అక్క అది కొత్తగా వచ్చిన తహసీల్దార్ కొడుకు. గామాట చెప్ప నీకే సిగ్గులేదారా? ఆడింగి కొడుకులు, ఈ కోపానికేం తక్కువ లేదు. గాడ చూపించాలి, గీడ కాదు. బావకు చెప్పిండ్రా? హా
అగో నువ్వెవరురా చెయ్యతే దానికి దానికి పోలీసు చట్టం ఉండాది కదా కన్న తండ్రిని కొడుతుంటే కొడుకు చూస్తూ కూర్చోలేడమ్మా నేను చేసింది కూడా అదే హలో నేనే ఏ ఎట్లున్నావు ఢిల్లీకి పోయినాక పూరగా యాద మర్చినవులే నువ్వు పక్కన లేకుంటే నిద్ర పడతలే తెలుసా పిలుస్తూ గానీ ఎప్పుడు సునావు చెప్పు చెప్తా గానీ ముందు విలు గదే ఎప్పుడు చెప్తుంటే అర్థమైతలే విలు ఎప్పుడు సునావు చెప్పు ముందు పిలుస్తావా లేదా విలు ఏ రేఖ బావా అబావా అని పేరేంది ఖాళీ కాళీశరణ్ కొత్తగా వచ్చిన తహసీల్దార్ కొడుకు పిచ్చి పిచ్చి వేషాలు నేను వచ్చినాక చూసుకుంటా సమజైందా పడదీరా అన్న అది టైర్ పంక్చర్ అయిందన్న ఏంటి కోపమా మనం ప్రేమించుకున్న దూరంతా తెలియాలనా అవును ఈ మధ్య పెద్ద గొడవలు చేస్తున్నావంట ఒక్కటి కొట్టినా అంటే సరే ఎదురుగా నిలిచినది
శైలంలో నానా ప్రణయాన్నే చూస్తున్నా పలికే ఆగువయదలో చదివ నా గుండెలయలే రేపు చెల్లెలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడేదానికి కమలత్తాళ్ళు వస్తున్నారురా. ఎరా అల్లుడు, అమ్మాయి నచ్చిందా? ఏం తల్లే, నీ బావ నచ్చాడా? ఆ నచ్చా ఉంటాళ్లే. ఏమ్మా ఎంత మేనరికమైన పెళ్లి చూపులు లేకుండా నిశ్చితార్థం చేసుకుంటున్నావు? అయినా అమ్మాయి ఆటికెళ్తాంది, మళ్ళీ మా ఇంటికే కదా, అదే మా చెల్ల ఇంటికి. సరే సరే, మరి కట్టకానుకుల సంగతి ఏంది? కట్నాలదేముంది, నా చెల్లెలు అడగాలే గాని ఏదైనా ఇస్తా. అయితే నీ ఆస్తి అంతా అడుగుతుంది, రాసిచ్చేస్తావా? అన్నా తీర్థన్ వాళ్ళ నాన్న కాలేజ్ మానిపించాడంట. సరే నువ్వు వెళ్ళు, జాగ్రత్త అన్నా. నమస్తే అండి, నా పేరు కాళీచరణ్. డిగ్రీ పూర్తయింది, బొంబాయి వెళ్ళి ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేను మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. నువ్వేదో కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటున్నావు అనుకున్నాను, ఇటువంటి వేదో పని చేస్తావని అనుకోలేదు. కావాలంటే మా అమ్మ నాన్న కూడా తీసుకొస్తానండి. ఎవడో రోడ్డు మీద పోయేవాడిని తీసుకొచ్చి కూతుర్నిచ్చి పెళ్లి చేసే సంప్రదాయం మాకు లేదయ్యా. అది వెళ్ళా. మేమిద్దరం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నామండి. ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళిపో. తీర్థంటే నా ప్రాణం అండి. ప్రాణంట ప్రాణం. ప్రియమైన కాళికి, నిన్న జరిగిన దానికి నీ మనసు బాధపడంటే నన్ను క్షమించు.
మా చిన్నన్న కూతురు పెళ్ళికి నాన్న నన్ను కూడా తీసుకెళ్తున్నారు. నేను తిరిగి వచ్చేసరికి ఇవన్నీ సర్దుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నా. ఇట్లు నీ తీర్థ. ఇంగె తూలి మావుళ్ళు తేలి ఇరువెళ్ళ ముంచే నీలి రంగులు కొండ కోన కురిపించే వాన ఆనందాన్నే ఆకు పచ్చల్లో వసంతంలో చిలిచే మత్తుల్లో ప్రతి అణువు తడిసే పసుపు ఛాయల్లో నీంతనకు తక్కు తాకు నీంతనకు తక్కు తాకు నీంతనకు తక్కు తాకు నీంతనకు తక్కు తాకు నీంతనకు తూలి మా ఒళ్ళు తేలి నిలువెళ్ళ ముంచే నీలి రంగు హరివిల్లు ఈ నేల వైపే వచ్చిందా అది మా ఇంటి పైనే వాలిందా చిందే మా నవ్వుల్లో వెలిగే మా కన్నుల్లో రంగుండే చూస్తూ కూర్చుందా ఇక మా నుంచి పోనే పోనందా మీరు బయటకు వరా అన్నకు తెలవాలి నా మీద చేస్తాడు ఆడు ఇక్కడ పోతా నాన్న
మజా వచ్చిందా? అన్నా ఏమే ఇక్కడ ఏం జరిగిందో మీ అన్నకు చెప్పాలా? అన్నా దాని గురించి ఎవరిని పడు. అవురా యాద్ మర్చిన. ఏమే ఇంతసేపు ఏడబోయినావే? నిన్నేనే అడుగుతా ఉండా, అందరికీ హోలీ అయిపోయినా నీకింకా కాలేదా? మాట్లాడవేమే. ఏమే ఇప్పుడు దాకా ఎక్కడికెళ్ళావు? ఇంత లేట్ అయింది. ఇంతసేపు ఎడగబోయినా అడిగినారా? చిన్నది కదా. మీ కూతురు ఏం చేసినా మీకు బాగానే ఉంటది. ఏమే చెప్తా ఉంటే వినపడలేదా? ఈ మధ్య బాగా చెవుడు ఎక్కువైంది నీకు. మిషన్ ఎక్కడ పడేసుకున్నావే కాళీ? ఏంటమ్మా చెల్లిది చెవు మిషన్? ఆ పాత డబ్బాలో ఉంది, తీసుకురా. సరే. ఇదిగో. అవును గొలుసేదే అడుగుతుంది కదే, చెప్పు సమాధానం. గొలుసేదే? హోలీ ఇప్పుడు పోయిందమ్మా. చూడమ్మా ఎంత ముందుకు చెప్తుందో, హోలీలో పోయినాయంట. పొట్టిదానా, అస్సలు భయం లేకుండా పోయిందే నీకు? ఈ మధ్య నీ కోపం ఎక్కువైందే. ఎందుకే దాన్ని అట్లా ఏడిపిస్తుంటారు? పోయిందంటే పోయింది. చెప్పినావా? చెప్పలేదా? నచ్చిందా? అంత బాగుందా? మళ్ళీ కావాలనా? దా కూసో. అన్నా నీ సౌలే కూడా వస్తుండు. నా ఇది ఇంట్లో చెప్పనట్టుందన్న. ఇప్పుడైనా చెప్తావా అనికి? నువ్వు కాలేజ్ దగ్గర ఆగమన్నాను కదా, 5 నిమిషాలు ఆగలేవా? ఎక్కో. చాలా సంతోషంగా ఉంది తల్లి.
అత్త ఫోన్ చేసినది ఏమందో తెలుసా అన్నా పవిత్ర నా కోడలుగా కాదు కూతురుగా పంపిస్తానావు ఇంతకన్నా ఏ తండ్రికైనా ఇంకేం కావాలమ్మా చాలు ఈ జన్మకి చాలు తల్లి పది నిమిషాల్లో జీప్ వస్తుంది వదులేమ్మా పవిత్ర డబ్బులు ఏమన్నా కావాలమ్మా వద్దు నానా రారా తీసుకో చెయ్యది తీసుకో జాగ్రత్తగా పో నా బంగారు తల్లి శాశ్వతంగా కళ్ళు మూసుకో ఆయువంటే ఆటలెందుకో గుళ్ళు దాటి గూడు చేరుకో గుండె కోతలింక మానుకో వేలుపన్న వేషమెందుకో చావు పుట్టుక నీకు వేడుక ఏడిపించకు మమ్ములింకా దేవుడన్న పేరు హలో డాక్టర్ జీరామ్ మాట్లాడుతున్నాను చెప్పండి మీతో ఒక విషయం మాట్లాడాలి ఏం డాక్టర్ రమ్మన్నారు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పర్వాలేదు చెప్పండి మీ కూతురు ఈ యాక్సిడెంట్ కంటే ముందే రేపు గురైంది మా అమ్మాయి పేరు పవిత్ర
పవిత్రంగానే చనిపోయిందనుకుంటాను. ఈ విషయం నాలుగు గోళ్ల మధ్య సమాధి కావాలి డాక్టర్. నాలుగు గోళ్ల మధ్య సమాధి కావాలి. ఇంత శిక్ష వేసే నేరమేమి చేశా బండరాయి వైనా దేవుడల్లే చూశా ఆయన వారి లేని బాధ నీకు తెలుసా నువ్వు మనిషివైతే పోల్చుతావు బహుశా దేవుడివా నీవసలు నీవలనే వేదనలు. చెల్లి జ్ఞాపకాలు మరొక ముందే అమ్మా నాన్నలను వదిలి బొంబాయికి వెళ్ళాల్సి వస్తుంది. చూడు మామయ్య నాన్న ఫోటో కూడా ఉంది. చూడండి అమ్మా చూడండి. అవునమ్మా ఇది మా అమ్మాయిది. అవునరా ఇది మన అమ్మాయిది. ఆ చైన్ ఎక్కడ దొరికిందో చెప్పు. ఫ్యాక్టరీలో పనిచేస్తే ముసలం తాను కొన్నావు పోయి అడకపో. ఇట్లా వచ్చినావు ఏ ప్రభా పడితే ఇవి చల్ల గుర్తుకొచ్చుదా. Thank you.
నేను ఈ ఊర్లో పొందిన దానికంటే కోల్పోయిందే ఎక్కువ. అప్పుడే నీళ్ళకెళ్ళింది. నేను తీర్థం తీసుకొస్తాను వెళ్ళు. రే మెయిన్ ఆఫ్ చేసి. సరే నువ్వు జాగ్రత్త. నీకేం కాదురా రే సతీ. నేను సతీ తీర్థకేమైందా సతీ? సతీ తీర్థకేమైందా సతీ? రే రే సతీ. పూజారి గారు అన్న నామే చేయడానికి పోతాడు. పూజ మంచిగా చేయండి. Oh!
ఏడాదికి వచ్చినప్పుడు ఆ రోజే సంపమంటే సంపలే ఈ నా కొడుకుని. ఏయ్ దర్వాజా బంద్ చేయండిరా. ఇద్దర్లో ఎవడో ఒక్కడే బయటికి పోవాలా. సంపే ఈ నా కొడుకుని. సంపే. ఏయ్ రా 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 రా. ఎవడైనా నా చెదురు తిరిగితే వానికి ఇదే గతి పడుతుంది. వీడు పిచ్చి కుక్కలా తిరుగుతా అంటే ఊరి జనం నన్ను చూసి భయపడతారనుకున్నా, కానీ ఇది ఈరోజు నా మీద తిరగబడింది. వీణ్ణి మేకపోతును నరికినట్టు నరికి అమ్మవారికి ఫలిస్తా. ఆమె ప్రాణానికే ముప్పు లేదు. ఏంది గట్లా చూస్తున్నావు? నువ్వు అనుకున్నట్టే అన్ని జరుగుతున్నాయా? నాకెందుకో భయమవుతుంది. ఆగలరానా? చూస్తున్నావు కదే,
బాపు రాకాళి నీకోసం ఎదురు చూస్తున్నా రావణాసుడు పోతే గట్ల పండగ చేసుకున్నారు గట్ల ఊరంతా ఖుషి చేసుకుంటుండ్రు ఈ రోజు కోసం ఎదురు చూసిన కాళి ఈ రోజు కోసమే ఎదురు చూసిన మాఫ్ చేయి కాళి తప్పు చేసినావు చాలా తప్పు చేసినావు ఈసారి నిన్ను బయటికి తీసుకొచ్చుడు మస్తు కష్టం నిజమే మా అమ్మ నాన్న ఏం చేశారన్నా వాళ్ళని ఎందుకు చంపించేవన్నా అక్క కాళీగాన్ ఫ్యామిలీ ఊరోజులో వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరే ఆ పశుపతిగాడు ముగ్గురిని చంపమండు కదరా ఇద్దరే గదేందన్నా గదేరా రాజకీయం కుర్చీ కోసం రాజకీయం కాళీచరణ్ ఈ ఊర్లో పొందిన దానికంటే కోల్పోయింది ఎక్కువ. ఈ సమాజం సామాన్యుడిగా బ్రతకనివ్వలేదు. రాజకీయ నాయకుని చేసింది, అతన్ని ఆ రాజకీయం అంతం చేసింది. ఇప్పుడు తన భార్య తీర్థ ఒక మారుమూల గ్రామంలో బ్రతుకుతుంది.